గుడికి రావాలని పిలిచిన పూజారిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ద్వారా కేసు నమోదు చేసి శిక్షించాలని కేవీపీఎస్ ప్రకాశం జిల్లా కార్యదర్శి బొమ్మతోటి రఘురామ్ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం ఎడ్లూరుపాడు గ్రామానికి చెందిన గిరిజన మహిళ భ్రమరాంబిక ఇంటికెళ్లి కందుకూరికి చెందిన పూజారి నరసింహాచారి మీకు దోషం ఉందని, శాంతి చేస్తే దోషం పోతుందని నమ్మించాడు. కుటుంబంలో అందరి చేతులు పట్టుకుని జాతకాలు చూసి మహిళను పక్కకు పిలిచి గుడి దగ్గరకు ఒంటరిగా రావాలని చెప్పాడు. అంతేకాకుండా పూజకు కావాల్సినవి అన్నీ తానే తెస్తానని, తాను చెప్పినట్లు చేస్తే దోషాలన్నీ పోతాయని నమ్మించాడని యువతి పేర్కొంది. ఇద్దరూ ఏకాంతంగా నగ్నంగా పూజ చేయాలని చెప్పడంతో అనుమానంతో గ్రామ పెద్దలు కేవీపీఎస్ నాయకుల సహకారంతో జరుగుమల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి విమోజేష్, యానాది సంక్షేమ సంఘం నాయకులు సిహెచ్ బాబురావు, సిపిఎం టంగుటూరు మండల కార్యదర్శి రాము, కందుకూరు కేవీపీఎస్ నాయకులు రమేష్ పాల్గొన్నారు. నరసింహశాస్త్రి కందుకూరులో ఉంటాడైనా, పూజలు ఏమైనా ఉన్నాయేమోనని, శాంతులు బంతులు ఏమైనా ఉన్నాయేమోనని గుడికి అడిగిపోతే చాలా చండాలంగా తను నాతోటి మాట్లాడటం జరిగింది. పిల్లకాయలు నీ నుంచి ఇట్టాగా అన్యాయం అయిపోతారు, అందువలన నా భర్తగా అందువలన నీ భర్త ఎందుకు చనిపోయాడు ఆ విషయం ఎవరికి చెప్పకూడదు అంటే నువ్వు ఈ పూజలు చేయాలి తప్పదు, మూడో కంటికి ఎవరికి తెలియకూడదు ఈ విషయము, అందుకు కందుకూరు గుడికాడికి ఒక్కదానివే రావాలి, 7 వారాలు కానీ 7 రోజులు కానీ నువ్వు చెయ్యాలి ఈ పూజలు, నీ బిడ్డలు నీకు దక్కాలంటే రాత్రి 11 గంటలకు కానీ పొగులు 11 గంటలకు కానీ జామున నువ్వు ఒక్కదానివి రావాలి, తలస్నానం చేసి శుద్ధంగా రా, పూజలకి ఏమైనా సామాను ఏమైనా అన్నీ నేనే తెస్తాను, ఓన్లీ నువ్వు ఒక్కదానివి రావాలి అక్కడికి, మీ అత్తను కానీ పిల్లని కానీ తీసుకొచ్చుకో, చిన్నపిల్లని తెచ్చుకుంటే బయట కూకోబెట్టుకొని అంత మా ఇద్దరం పూజ చేద్దాము అని అని చెప్పాడు సార్. ఆయన అతనికి కఠినంగా శిక్ష పడాలి, భర్త చనిపోయి 20 రోజులు కూడా కా 20 రోజులు ఇట్లా జరిగి అన్నా అయ్యో అనుకుండా ఈ రకంగా చెప్పాడు, తనకి శిక్ష పడాలి సార్ తనకి. ప్రకాశం జిల్లా ఎడ్లూరుపాడు జరుగుమల్లి మండలానికి సంబంధించి ఓట్లూరి భ్రమరాంబిక అనేటటువంటి ఎస్టీ మహిళ మీద ఈ గ్రామంలో పనిచేస్తున్నటువంటి పూజారి నరసింహులు అనేటటువంటి నరసింహాచారి అత్యంత కిరాతకంగా ఒక దళిత గిరిజన మహిళని కూడా చూడకుండా, తన భర్త చనిపోయి 20 రోజులు కూడా దాటలేదు, ఆమె మీద బలాత్కారం చేయాలనేటటువంటి దుర్బుద్ధితో పూజలు పునస్కారాలు అని పేరు చెబుతూ వాళ్ళకి శాంతి చేయాలని ఆమె లొంగ తీసుకోవడం కోసం అత్యంత కిరాతకంగా దుర్మార్గంగా ప్రయత్నం చేశాడు. దాన్ని ఛేదించినటువంటి భ్రమరాంబిక తన తల్లిదండ్రులకి తన అత్తమామలకు చెప్పుకొని తన వంచన నుండి బయటపడింది. దీని ఏదైతే దీనికి బాధ్యులైనటువంటి నరసింహాచార్యులు ఉన్నాడు అతన్ని కఠినంగా శిక్షించాలని కుల వివక్షతో వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ప్రకాశం జిల్లా కమిటీ అలానే సిపిఎం పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ నరసింహాచార్యులు అనేటువంటి వ్యక్తిని వెనక ఎవరున్నా వాళ్ళని శిక్షించాలి. ఇటువంటి దళిత గిరిజన మహిళల్ని అత్యాచారాల పేరుతో లొంగ తీసుకోవాలనేటటువంటి దురుద్దేశంతోనే పూజలు పునస్కారాలనే పేరుతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు, అటువంటి వ్యక్తి మీద కఠినంగా శిక్షించాలని వెంటనే అరెస్టు చేయాలని కోరుతా ఉన్నాం. భ్రమరాంబికకి ప్రభుత్వం రక్షణ కల్పించాలి, ప్రభుత్వం ఆమె కుటుంబాన్ని ఆమెను కూడా ఆదుకోవాలని తెలియజేస్తా ఉన్నాం.